ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్న ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం ఐకేపీ స్కూల్ స్వీపర్స్ ఆర్బీ యూనిమేటర్స్ మోడల్ స్కూల్ హాస్టల్లో వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం మార్చి 14న చలో విజయవాడను ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు విజయవాడకు వెళ్తున్న డోన్ మండలం చింతలపేట కొత్త చెరువు గ్రామ అంగన్వాడీ టీచర్లు బి నాగలక్ష్మమ్మ చింతలపేట వెంకటలక్ష్మి లలితలను మహిళా పోలీసులు మార్గ మధ్యలో నిర్బంధించి సచివాలయంకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్టీల్ వర్కర్స్ కనీస వేతనం 26,000 ఇస్తామని ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు పిఎఫ్ ఈఎస్ఐ వంటివి ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అనేక డిమాండ్ పరిష్కారం కోసం శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా చలో విజయవాడ నిరసన కార్యక్రమాన్ని చేయడం కోసం వెళ్తున్న మా ఉద్యోగాలను రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజుల నుండి ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరించడం అన్యాయం. చింతలపేట ఏం లేదు, మాకి డ్యూటీకి జాయిన్ అయినప్పటి నుంచి మా హక్కులు మేము నెరవేర్చుకోవాలని అనుకుంటున్నాము. మాకు పిఆర్సీ కావాలని, తర్వాత మాకు చాలా చాలా జీతాలు ఇస్తున్నారు, పెట్టి చాకరీ చేయిస్తున్నారు, ఏళ్ళ తరబడి నుంచి చేస్తున్నారు. ఒక పని కాదు, మాకు అన్ని పనులు మాతోటే చేపిస్తున్నారు. దానికోసం మేము సీఎం దగ్గరికి పోయి మా హక్కులు మేము అడగడానికి మేము చెలో విజయవాడ వెళ్ళాలని అనుకుంటున్నందుకు కానిస్టేబుల్ సార్ ఎంఎస్కే మేడం వాళ్ళు వచ్చి మమ్మల్ని చెలో విజయవాడకు వెళ్ళకోకుండా బంద్ చేసి అక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేశారు. మీ డిమాండ్లు ఏమో విజయవాడలో మీ ధర్నా ఏంటి, మీ డిమాండ్లు ఏంటి? మాకు 26,000 జీవ ప్రకారం 26,000 జీతం కావాలని మేము మా డిమాండ్లు మేము అడగాలని మేము వెళ్తున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.